రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ప్రభుత్వం మరి ఒకసారి వస్తే మన ఉన్న భూములు కూడా గుంజుకుంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ ని పూచా కి కాంగ్రెస్ పార్టీని క్యా కియా. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలను అన్నింటినీ ఆపుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలా. కేసీఆర్ జీ, జిస్ స్కూల్ మే ఆప్ పఢే, జిస్ యూనివర్సిటీ మే ఆప్ని పఢాయి కి, వో కాంగ్రెస్ పార్టీని బనాయి థీ. కేసీఆర్ గారు మీరు ఏ పాఠశాలలోనైతే చదివారో, ఏ యూనివర్సిటీ ఏ డిగ్రీ అయితే పొందారో అది కాంగ్రెస్ పార్టీ స్కూళ్లు కట్టింది, విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది. అందుకొరకే మీరు రేపు రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మీ హక్కులను కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్ జిస్సే ఆప్నే కరోడో రూపాయ చోరీ కియే, హైదరాబాద్ కో దునియా మే మషూర్ ఐటీ సిటీ కాంగ్రెస్ పార్టీని బనాయా థా. హైదరాబాద్ నగరాన్ని ఐటీ సిటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఐటీ సిటీ యొక్క కోట్ల రూపాయలను మీరు దండుకున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. జిస్ ఎయిర్పోర్ట్ సే ఆప్ అపనా హవాయి జహాజ్ లేకే ఉడతే హో, వో కాంగ్రెస్ పార్టీని బనాయా. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో మీరు ఈరోజు పనిచేస్తా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ జిస్పే ఆప్ అప్ని గాడియా చలాతే హో, వో కాంగ్రెస్ పార్టీని బనాయా. ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆర్ మెట్రో మే ఆప్ చల్తే నహి మగర్ వో భీ కాంగ్రెస్ పార్టీని బనాయా. మెట్రో రైల్లో మనం ప్రయాణం చేస్తాం చూడండి, అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆర్ కేసీఆర్ జీ, జిస్ ప్రదేశ్ కే ఆప్ చీఫ్ మినిస్టర్ హే, ఉస్ ప్రదేశ్ కో భీ కాంగ్రెస్ పార్టీ నే తెలంగాణ కీ జనతా కే సాథ్ మిల్కర్ బనాయా హై. కేసీఆర్ గారు మీరు ఏ రాష్ట్రాన్ని అయితే పరిపాలిస్తున్నారో అది సోనియా గాంధీ గారి దయ వల్ల, పార్లమెంటరీ సిస్టమ్ వల్ల, రాజ్యాంగం వల్ల తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాటను గుర్తుంచుకోండి. భయో బహనో, సబ్సే పేసే బనానే వాలీ మినిస్ట్రీస్ కేసీఆర్ కే పరివార్ కే హాత్ మే హై. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎక్కువ మొత్తాన్ని డబ్బులను పోగు చేసుకోవడానికి చేస్తున్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి మంత్రివర్గంలోనే ఉన్నారు. సబ్సే జాదా పైసా జమీన్ షరాబ్ ఔర్ రేట్ మే బనాయా జాతా హై. ఈ రాష్ట్రంలో భూ కుంభకోణం, లిక్కర్ మాఫియా, తద్వారా మైన్స్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఈరోజు కేసీఆర్ గారి మంత్రుల దగ్గర, శాసనసభ్యుల దగ్గర, స్థానిక శాసనసభ్యుల దగ్గర కూడా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించమని చెప్తాం. ఏ తీనో కి తీనో మంత్రాలే కేసీఆర్ కే పరివార్ కే హాత్ మే. ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నీ కేసీఆర్ గారి కుటుంబం వారి తొత్తుల దగ్గర ఉందనేటువంటి విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతాం. కేసీఆర్ జీ అగర భ్రష్ట్.